హిందు బంధువులరా, నువ్వు చచ్చిపోయాను మొన్న కోరుకున్నాడు కదా, అతను ఫోన్ చేస్తున్నాడు, ఒకసారి చూద్దాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి, ఎవరు? చెప్పున్నానా, చెప్పు. ఏదో అంటే ఫేస్బుక్ నువ్వు ఏదో కామెంట్లు పెడుతున్నావు, అవన్నీ చదివే ఓపిక లేదు. నేను చెప్పు చెప్పు నాన్న, వింటున్నా. హలో చెప్పండి, వినపడట్లే. హలో చెప్పండి అన్న, వింటున్నా. నేను కూర్చుని ఉన్నాను మరి, లేదా బయటకు రానా? బయటకు వస్తా ఉండు. ఇంకా బయటకు వస్తా. రైట్, చెప్పు నాన్న, చెప్పు. హలో, వినపడుతుందా? రైట్, బయటకు వచ్చాను, చెప్పున. అది సబ్జెక్ట్, అది వేరు. మరి నానా, ఎవరి మీద కోపం లేదు నాకు అసలు. నానా, ఎవరు ఒక వ్యక్తి మీద కూడా కోపం లేదు, అందుకే నేను ఎవరిని ఒక వ్యక్తిని కూడా తిట్టను కదా. ఎప్పుడు ఎప్పుడు మాట్లాడతావు? కాదు కాదు, కాదు, ఇప్పటిదాకా నోరు జారేసావు కదా. ఒరే, అరే, వెధవా, ఇవన్నీ బైబిల్ భాష అంతా వాడేసావు. నువ్వు నాతో మాట్లాడే అర్హత కావాలంటే ముందు సారీ చెప్పాలిగా. నోరు జారేసావు కదా, నేను నిన్ను ఒక్క మాట అనలేదే. నిన్ను ఎప్పుడున్నా ఒరే అన్నానా? వాడెవడనో అంటానో, వాడు లేనోడు, ఆడెవడో వాడి గురించి వద్దు. మనకి మనం భారతీయులు, మనుషులు, ఇక్కడ టాపిక్ వాడి గురించి వద్దు. వాడెవడో మన దేశానికి సంబంధం లేదు. వాడెవడో వాడు మన దేశానికి సంబంధం లేదు. మనం భారతీయులు, మనం మాట్లాడు. వాడెవడో వాడెవడో ఇండియాకి సంబంధం లేడు, వాడు గొడవద్దు. మనం మనం మనుషులు, భారతీయులు, తెలుగు వాళ్ళం, మనం తెలుగు వాళ్ళం. అవన్నీ వద్దు, అవన్నీ అనవసరం. మనం మనుషులం. నేను నిన్నేమన్నా అన్నానా? నేను నిన్నేమన్నా అన్నానా? నువ్వు ఒక మనిషిని, ఒక మనిషిని కనపడేవాడిని, నువ్వు ఒరే అరే వెదవా నోటుకు, నీకేమన్నా డబ్బులే కొట్టాను నేను. ఇప్పుడు నేను మీ అమ్మ నాన్న ఏమన్నా అన్నానా? నిన్నేమన్నా ఆడెవడో ఆడి గొడవద్దు, ఇండియాకి సంబంధం లేదు. ఆడెవడో మీ దేవుడు అని నువ్వు అనుకుంటే అనుకో, మాకు అభ్యక్షం లేదు. వాడి గొడవ మనకు వద్దు. నేను నిన్నేమన్నా అన్నానా? నిన్నేమన్నా అన్నానా? చచ్చా, వాడి గొడవద్దు, ఆడి గొడవ. నేను నిన్నేమన్నా అన్నానా చెప్పు. నువ్వు ఒక మనిషివి నానా, నువ్వు ఒక మనిషివి, నేను ఒక మనిషిని. మనం మనం మాట్లాడుకో. నువ్వు తెలుగువాడివి, నేను తెలుగువాడిని, నేను భారతీయుని, నువ్వు భారతీయుడు. ఆడెవడో ఇండియాకి సంబంధం లేదు. ఆడు నీ వ్యక్తిగతం నాకు అనవసరం. సబ్జెక్ట్ మాట్లాడు, సబ్జెక్ట్ మాట్లాడు. కానీ నువ్వు నువ్వు మెసేజ్ ఏం పెట్టావు? నువ్వు చచ్చిపోవాలా? నువ్వు చచ్చిపోవాలా? ఓ మనిషిని అలా కోరుకుంటావా? సర్వే జనా సుఖనోభవంతని పుట్టిన, సర్వే జనా సుఖనోభవంతని అందరూ బాగుండాలని కోరుకునే దేశంలో పుట్టి ఏదో బ్రిటిషోడికి పుట్టినట్టు ఫీల్ అయితే ఎలా నానా? నేను చాలా క్లియర్గా చెప్పాను నీకు. బైబిల్ లుచ్చా బుక్కు, బైబిల్ లుచ్చా బుక్కు. అర్థమైందా? అదే నేను నీతో అలా మాట్లాడిచ్చింది. నువ్వు ఎప్పటికైనా మనిషి వైపో, మనిషి వైపో. ఓకే, మనిషి అయి సారీ చెప్పగలిగితే నాకు ఫోన్ చేయి. ఓకేనా?